హలో ఫ్రెండ్స్, నేను శిరీషాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం దొండకాయ మసాలా కర్రీని టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ మసాలా కర్రీని చేయడానికి ఏమేమి పదార్థాలు కావాలంటే, మనకు దొండకాయలు 1/4 కిలో తీసుకోండి, 3 టీ స్పూన్లు వేరుశనగ పప్పులు, 2 టీ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోండి, 2 యాలక్కాయలు, 2 లవంగాలు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకోండి చిన్న ముక్కలుగా, 2 టమాటాలను తీసుకోవాలి కట్ చేసుకోండి, కట్ చేసిన పచ్చిమిరపకాయలు 2, 2 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 రెమ్మల కరివేపాకు, మీ రుచికి తగినంత సాల్ట్ తీసుకోండి, నేను 1 టీ స్పూన్ తీసుకున్నాను, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారప్పొడి, 1 టేబుల్ స్పూన్ కట్ చేసిన కొత్తిమీర. ముందుగా మనం దొండకాయలను కడిగి ఇలా 2 సైడ్లు కట్ చేయండి. మనం గుత్తి వంకాయ కూరకి వంకాయలను ఎలా కట్ చేస్తాం అలానే దొండకాయలను కట్ చేయాలి. ఇలా ప్లస్ లాగా 4 భాగాలుగా కట్ చేయండి. ఇలా కట్ చేస్తే దొండకాయలకి మసాలా అంతా బాగా పడుతుందండి. ఇంకో దొండకాయను కూడా కట్ చేస్తాను. కింద వరకు కాదండి, కింద అంటుకొనే ఉండాలి, పైన మాత్రం 4 భాగాలుగా కట్ చేయండి. ఇలా అన్ని దొండకాయలని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసి చిన్న ప్యాన్ పెట్టుకొని కొంచెం వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేరుశనగపప్పు, నువ్వులు, ధనియాలు, యాలక్కాయలు, లవంగ పట్ట అన్నీ వేసి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. ఇది ఇప్పుడు పక్కన పెట్టుకొని చల్లారబెట్టాలి. ఇంకొక ప్యాన్ పెట్టుకొని అదే గ్యాస్ పైన ప్యాన్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత దొండకాయలను వేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు క్లోజ్ చేసి 3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఓపెన్ చేసి 1 నిమిషం కలపెట్టి ప్లేట్లో తీసుకోండి. ఇవి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసి 1 నిమిషం మిక్స్ చేయండి. ఇప్పుడు దానిలో ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు కలర్ మారిన తర్వాత పసుపు, టొమాటో వేసి కొంచెం సేపు కలపండి. ఇప్పుడు క్లోజ్ చేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఓపెన్ చేసి ఒకసారి కలపండి. దానిలో దొండకాయలు వేసి మిరప్పొడి, ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు క్లోజ్ చేసి 3 నిమిషాలు ఉడికించండి. 3 నిమిషాల తర్వాత ఓపెన్ చేయండి. మనం వేరుశనగ పప్పు, నువ్వులు ఫ్రై చేసుకుందాం ఉంది కదా, వాటిని మిక్సీ జార్లో వేసుకోండి. వాటర్ వేసుకొని బ్లెండ్ చేసుకోండి. ఈ మసాలాన్ని దొండకాయల్లో వేసుకొని ఆ మిక్సీ జార్లోనే 1/4 గ్లాస్ నీళ్లు పోసి దొండకాయల్లో కలిపానండి నేను. మీరు మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ కలుపుకోండి, చిక్కగా కావాలా పల్చగా కావాలని. క్లోజ్ చేసి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండండి. 5 నిమిషాల తర్వాత దొండకాయలు ఉడికిపోయి ఆయిల్ పైకి తేలుతా ఉంది చూడండి. ఒకసారి కలిపి కొత్తిమీర వేసి కలపెట్టండి. కొత్తిమీర వేసి కలపెట్టాలి. ఇప్పుడు క్లోజ్ చేసి 1 నిమిషం ఉడికించాలి. ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేస్తే మనకు దొండకాయ మసాలా కర్రీ రెడీ అండి. ఇది 3/4 కప్పులకు సరిపోతుందండి. ఈ కర్రీని సర్వింగ్ బౌల్లో తీసుకోండి. ఈ కర్రీ అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది.
ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ గుర్తుని యాక్టివేట్ చేస్తే నేను లేటెస్ట్గా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.